నాకు ఒక చిన్న డౌట్. పెద్ద పెద్ద డాక్టర్లకే సవాళ్లు విసురుతున్నారు, మీరు ఛాలెంజ్లు విసురుతున్నారు, అంటే అది వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపించే ప్రయత్నమా, అదే మీ సక్సెస్? అసలు మీ ధైర్యం ఏంటి? ధైర్యం ఒకటేనండి, అబద్ధం ఆడేవాడికి అంత గొంతు ఉంటే, అబద్ధం ఆడేవాడే అంత గొంతుకు తరుస్తాయంటే, నిజం మాట్లాడేవాడి గొంతు ఇంకెంత పెద్దదిగా ఉండాలి? నిజం మాట్లాడే గొంతు కనుక నేను మాట్లాడితే అబద్ధం మాట్లాడే చెవులు 100 ముక్కలైపోవాలండి. నేను చేసింది అదే. నేను పచ్చబద్ధాలండి, ఎంత క్యాలిఫ్లవర్లు అంటే. సరే అండి, ఈ వ్యాక్సిను తోటకూరని చెప్పి కహానీలు చెప్పి మీ అందరికీ నా సూట్ కోసం అడుగుతున్నాను. ఏదో ఏది నిన్నగాక మొన్న వచ్చింది, మన జనవరిలో వచ్చింది, 6 నెలల్లో మీరు పోర్టుగాళ్ళు వ్యాక్సిన్లు బయలుదేరుతున్నారు, బాగుంది. అయ్యా, నాకు తెలియక అమాయకంగా మేము ప్రజల తరపున క్వశ్చన్ అడుగుతున్నా, మలేరియాకి ఎందుకు కనిపెట్టలేదండి మీరు వ్యాక్సిన్? ఇంతవరకు మలేరియాకి ఎందుకు కనిపెట్టలేదు మీరు? అలానే హెచ్ఐవికి ఎందుకు కనిపెట్టలేదు? హంటాకి ఎందుకు కనిపెట్టలేదు? ఇంతకుముందు సార్స్ వర్షన్లు వచ్చినాయి కదా, అలానే వీటన్నిటి ఎబోలోకి ఎందుకు కనిపెట్టలేదు? వీటన్నిటికీ వైరస్లు ఎందుకు కనిపెట్టలేదు మీరు? మిమ్మల్ని కట్టి కనిపెట్టకుండా, హెచ్ఐవి చాలా ప్రమాదకరమైనది కదా, ఎవరు మిమ్మల్ని చేతులు కట్టేశారు? అది కష్టం, మ్యూటేషన్స్ మార్చుకుంటుంది అని మీరు చెప్పచ్చు సైన్స్గా. అంటే మీ వల్ల కాల, నేను నెక్క వేసుకున్నప్పుడు వచ్చిన హెచ్ఐవి అది, దాని కనిపెట్టు మీ వల్ల కాకపోతే 33 రకాలు 100 రకాల మ్యూటేషన్స్ మార్చేసుకుంటున్నా, దీనికి మీరు కనిపెడతారా? మీరు కనిపెట్టింది సవ్యమైందనా? అసలు నిజం చెప్పండి. ఇప్పుడు మన ఎవరో ఐసీఎంఆర్ ఉంది, ఈ నిజం చెప్పాలంటే ఐసీఎంఆర్ అంటే అత్యున్నత స్థానంలో ఉండే వైద్య మండలి. ప్రతి వాళ్ళు మాట్లాడితే ఏమంటారు ప్రభుత్వాలు, మీరు పేపర్ చూడండి, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నాం, ఐసీఎంఆర్ చెప్పింది కాబట్టి కొన్నాం. ఏంటి ఐసీఎంఆర్? ప్రపంచ దేశాల్లో నలుగురు నవ్వులు పాలవుతుంది మనం ఇలాంటి ఐసీఎంఆర్లో ఉండే కూర్చున్న ప్రబుద్ధులు అక్కడ కూర్చుని దేశభక్తి పేరుతో వీళ్ళు చేసే అబద్ధాలు, అరాచకాలు ఎలాంటిదంటే, మీరు తెలుగు సినిమా చూస్తారు, తెలుగు సినిమానో తమిళ సినిమానో మన ఇండియన్ సినిమాలు, హీరో గారు ఫైట్ చూస్తూ ఉంటుంది, హీరో ఒక గుద్దు కొద్దుగానే ఏం చేస్తారు, వీళ్ళు ఒక రబ్బర్ బాల్ కిందకేసి కొడితే అట్లా వేస్తారు, అలా లేస్తూ ఉంటారు వెనక్కి ముందుకి. అది ఎంత హాస్యాస్పదం, ఒక మనిషి బాల్ లాగా ఎలా ఎగురుతాడు, అన్ని పల్టీలు ఎలా కొడతాడు ఒకే రథములో, అది చూస్తే నిజంగా విదేశాలు వెళ్ళి వాళ్ళతో కలిపి పక్కన కూర్చొని చూడండి, మన తలక ఎందుకు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు మనకి. అంటే అది ఒక హాస్యాస్పదం, నవ్వులు పాలన విషయం. అది ఎక్కడ చూడండి, ఒక్క సెకండ్ వస్తున్నా. అది ఇక్కడ ప్రజలు వెళ్ళేస్తారు, గమనించారు మీరు? అదే మన సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్లో కూర్చుంటే, అదే మేబీ ఇండియన్లో అదే థియేటర్ బాల్ వెళ్ళగానే ఏళ్లతో దద్దరిల్లిపోతుంది. అంటే ఏంటి, ప్రజామోదం పనికిమాల నాటికి హాస్యాస్పదమైనట్టుకు ఉంటుంది. ఇలాంటి ప్రజలను మోసం చేయడం కోసం ఆగస్టు 15 వ్యాక్సిను ఎలా చెప్తారయ్యా మీరు? ఎవరి చెవిలో క్యాబేజీ ఫ్లూర్ క్యాలిఫ్లవర్ పెడతారు? ఒక వ్యాక్సిన్ రావడానికి ఎంతసేపు పడుతుంది మినిమం, మీరే వాళ్ళు తగ్గించడానికి? అసలు పరిశోధన అంటే ప్రజలకు తెలియదు కాబట్టి మీరు ఏం వాగితే, ఏం పిచ్చివాగుడు వాగితే అది ప్రజల చెవిలో పూలు పెట్టుకునాలా? అసలు మీకు సైన్స్ పట్ల అవగాహన ఉన్నాడు ఎవరైనా, ఆ ధైర్యం చేయగలడా? అంటే ప్రజలు విరాళం చేయడానికి తప్పితే ఆగస్టు 15 మీరు రిలీజ్ చేస్తారా? ఆగస్టు 15 రిలీజ్ చేస్తారా? దేశభక్త హైదరాబాద్లు తయారు చేస్తున్నారా? ఆక్స్ఫర్డ్లు తయారు చేస్తున్నారా? అసలు వ్యాక్సిన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని టెస్టులు చేయాలి, ఎన్ని టెస్టులు చేయాలి? అరే పిచ్చాళ్ళారా, మన చేత శారడైన్ అనో తలనొప్పిళ్ళు వాడిచ్చారు, ఈ వైద్య శాస్త్రం దశాబ్దాల తరబడి తలనొప్పిస్తే శారడైన్ అని వాడిచ్చాం, ఈ 40 ఏళ్ల తర్వాత వాడి జనాల ఆరోగ్యాలు నాశనం అంతా చెప్పారు. శారడైన్ తూచిరా, దాంట్లో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కలిగించే విషయాలు ఉన్నాయి, బ్యాన్ అని చెప్పింది మొన్ననగా మొన్న వచ్చిన గవర్నమెంట్. అట్లానే మన మెట్ఫార్మిన్, డయాబెటిక్ కార్డు పాడి దేవుడు ప్రపంచానికి, మెట్ఫార్మిన్ అంటే మీ దృష్టిలో ఒక విప్లవం, ఆ దిక్కుమాల మెట్ఫార్మిన్, అదే నేను దాన్ని దిక్కుమాలని అంటలేండి, ఆ దగులుబాజీ మెట్ఫార్మిన్ కూడా క్యాన్సరస్ అని అమెరికాలో చెప్పేటప్పుడు ఇప్పుడు మందుల కంపెనీలన్నీ మెట్ఫార్మిన్ నుంచి విత్డ్రా అయిపోతున్నాయి. అంటే అన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు, అదే మేము దశాబ్దాల పాటు మీరు రీసెర్చ్ చేసిన ఏ క్యాన్సరస్ అని ప్రూవ్ అయ్యి మీరు విత్డ్రా చేస్తంటే, ఒక 5 నుంచి 6 సంవత్సరాలు పట్టాల్సిన వ్యాక్సిన్ని కేవలం మీరు సొమ్ము చేసుకుందామని, ప్రజల్లో మీ కంపెనీల రేట్లు పెంచుకోవడం కోసం, మీ షేర్ వాల్యూలు పెంచుకోవడం కోసం మీరు అప్పుడిస్తాం వ్యాక్సిన్ని, ఇప్పుడిస్తానని జనాల ప్రజల చెవులు పెట్టి ఎలా టెస్ట్ చేస్తారు, ఇన్ని వ్యాక్సిన్లు ఎలా రూపుమార్చుకుంటాయి, ఇలా కనిపెట్టేటైతే మీరు ఇంతకుముందు ఎన్నిటి కనిపెట్టారు వ్యాక్సిన్లు? అంటే మీరు ఏదో ఒకదానికి కనిపెడితే కనిపెట్టినట్టేనా? దీని ముందు వచ్చిన సార్స్ వర్షాలకు మీరు కనిపెట్టారా? ఎబోలా కనిపెట్టారా? మలేరియా కనిపెట్టారా? అరే జలుబు కనిపెట్టారా? జలుబుకి అంటే జలుబు ఎలా స్ప్రెడ్ అవుతుందో, ఎలా వస్తుందో, ఇది కూడా అలా వచ్చేస్తుంది. దాని అంతర్గత మన దయదలిచి ఇప్పటికే చాలా కాలం పట్టేది, కాస్త 1 రోజులకి వచ్చేసింది, కొన్నాళ్ళు పోయినాక మన మీద దయదలిచి అదే తగ్గిపోతుంది తప్ప వైద్య శాస్త్రం ఏ పరిష్కారం ఇవ్వలేదు. మీరిచ్చే మందులు, ఇవాళ మీరు చెప్పే అడ్డమైన మందులు, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఒకళ్ళు అంటారు అమెరికా ప్రెసిడెంట్, సిగ్గన్నా లేదు నిజంగా చెప్పాలంటే, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇదేదో సర్వరోగ నివారణలాగా చెప్పాడు. అన్ని చోట్ల స్టాకులు నీళ్ళు, అన్ని చోట్ల నీళ్ళు స్టాకులు, అది ఎందుకుని మలేరియాకే పనికి రాకుండా తీసి పక్కన పడేసిన హైడ్రాక్సిక్లోరోక్విన్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అది అసలు అది ఏం వర్క్ చేస్తుంది, దేని మీద వర్క్ చేస్తుంది,
అది మన హిమోగ్లోబిన్ పనిచేసే ప్రోటోజోవా టైప్. అది అది రక్త దీని మీద బేస్ చేస్తుంది. ఇది శ్వాస మీద వర్క్ చేసే కరోనా మీద దీని మీద ఎలా వర్క్ చేస్తుంది కోవిడ్ ఇది వైరస్ మీద అంటే అసలు ప్రజలు ప్యానిక్ చేయటం. రెమెడీస్ ఎవరు ఇంకోటి వేసుకొస్తారు ఏంటంటే 100 నుంచి 2 తీసినంత ఎఫెక్ట్ అంట. అరే పక్కన ఏ మందులు వాడకుండా దేశాలు దేశాలు బయటకు వచ్చేసినాయి. కొన్ని కోట్ల మంది 180 వచ్చిన నష్టం తెలియకుండా బయటకు వచ్చేస్తున్నారు. ఏం వాడకుండా 99% డెత్ లైన్ రేట్లో ఉండేదానికి మీరు వ్యాక్సిన్ కనిపెట్టేది ఏంటి? జనాలు భయపెట్టకుండా ఉన్న చాలు. మీరే వ్యాక్సిన్లు ఇవ్వసర్లా. డెత్ రేట్ ఉన్నాటికి ఉన్నాయి, వాటి కనిపెట్టండి మీరు వ్యాక్సిన్లు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.